గుడ్ న్యూస్ హైదరాబాద్ ORR కి అతి చేరువలో విల్లాస్ APR ప్రాజెక్ట్స్. నమస్కారం, శ్రీ ఆచార్య అనంత కృష్ణస్వామి గారు. నమస్కారం అండి. అంటే ప్రాక్టికల్గా చిన్నప్పుడు మీరు ఏవైతే మైండ్లో పెట్టుకొని ఇవి అనుభవించాలని చెప్పేసి అనుకున్నారో, సో ఇవాళ నాకు రియాలిటీలోకి వచ్చాయి. అండ్ ఒక మాట కూడా మీరు చెప్పడం జరిగింది, ఆలోచన స్థాయి ఎంత ఫాస్ట్గా ఉంటే మనం గమ్యం అంత ఫాస్ట్గా రీచ్ అవుతామని చెప్పేసి. అండ్ అందులో కొన్ని విషయాలు కూడా మీరు పాయింట్అవుట్ చేయడం జరిగింది. ఏదైనా కొంతమందికి ఆలోచన స్థాయి అంటే ఒక స్థితికి వచ్చేసిన తర్వాత ఏముందిలే అని చెప్పేసి ఆగిపోతూ ఉంటారు. కానీ లేదు, మన సబ్జెక్ట్లు ఏంటంటే అక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది ఆలోచన, ఏం చేయాలనే దాని మీద అని. రియలీ గ్రేట్ అండి. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? మనం కొన్ని మాటలు వింటాము, పెద్దవాళ్ళు మాట్లాడే మాటలు, అవి ఎలా అనిపిస్తాయంటే ఎంత ఉత్సాహంగా ఉన్నా సరే నేను నీరసంగా తయారు చేసేస్తాను. అవును, వాళ్ళు ఏమంటారంటే డబ్బు శాశ్వతమా, అది ఎంతవరకు? ఏ డబ్బు శాశ్వతం కాదురా, ఇంకా చాలా ఉంటాయి. చాలా ఏముంటాయి నాకు ఒకసారి చెప్పండి, డబ్బు కాకుండా ఇంకేముంటాయి చెప్పండి, ఒక్కటి చెప్పండి డబ్బు కాకుండా ఏముంటుంది. లేచి నుంచి పడుకునే వరకు నీ డబ్బే కావాలి, ప్రతి దాంట్లోనూ ఉంటుంది. లేచి నుంచి పడుకున్నారు డబ్బే కావాలి, దాంతోపాటు డబ్బుతో పాటు ఏం కావాలి, మనిషి చచ్చినా డబ్బే కావాలి, మనిషి పుట్టుకకు డబ్బు కావాలి, ప్రతిదానికి డబ్బే కావాలి. శాశ్వతం ఎందుకు కాదు డబ్బు, ఎందుకు ఆ మాటలు అవి? డబ్బే శాశ్వతమా, అది ఎంతవరకు? ఎస్, డబ్బే శాశ్వతం. మన సబ్జెక్ట్లో డబ్బే శాశ్వతం. డబ్బు లేకుండా నువ్వు ఏమీ చేయలేవు, డబ్బే నీ జీవితం మొత్తం నడిపిస్తుంది. మన సబ్జెక్టులో అంతే, దాని ముందు మీరు నమ్మండి. ఎప్పుడు కూడా ఇలాంటి మాటలు ఎక్కడ కూడా వినకండి, ఎవరి మాటలనే వినకండి. వచ్చేప్పుడు వచ్చి ఖాళీ చేతులతో వచ్చాం, పోయేటప్పుడు ఖాళీ చేతులతో పోతాం. వాళ్ళకి అది అబ్బలేదు, డబ్బు అనేది మధ్యలో వచ్చింది. ఆ మధ్యలోనే దాని మీద వాళ్ళకి వైరాగ్యం వచ్చింది. ఓకేనా? దాని మీద వైరాగ్యం వచ్చింది. నేను ఇంతకుముందు కూడా చెప్పాను ఒక వీడియోలో, మనకి అన్నీ అనుభవించేస్తాం మనం. ఓకే, డబ్బు వచ్చేసింది, సపోజ్ వచ్చింది, ఐశ్వర్యం వచ్చేసింది, అన్నీ అనుభవించేస్తున్నాం. ఇప్పుడు ఇంకేంటి, వాట్ నెక్స్ట్? అప్పుడు ఏమైపోతుందంటే దీని మీద కూడా బోర్ అనేది వచ్చేస్తుంది. అవును, ఓకేనా? ఇప్పుడు అన్నీ ఉన్న తర్వాత ఇంకా ఇంకేముంటుంది, బోర్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? అది రాకుండా నేను ఏం చేయమన్నానంటే కొన్ని వ్యాపకాలు పెట్టుకోండి అని చెప్పాను. నేను కొన్ని వ్యాపకాలు పెట్టుకోండి, ఒక బొమ్మలు గీయడం కానీ, లేదంటే ఒక ఆర్ట్ నేర్చుకోవడం కానీ, లేదంటే ఇంకో కొన్ని కొత్త ప్రదేశాలకు వెళ్ళేసి కొన్ని కళలు చూడడం కానీ, లేదంటే మీరే ఒక క్రియేషన్, ఒక క్రియేషన్ తయారు చేయండి, ఏదైనా ఒకటి, ఒక కొత్త వ్యాపకాన్ని మీకు మీరే సృష్టించుకోండి. ఇలాంటప్పుడు ఏమవుతుందంటే దాని మీద మీకు వైరాగ్యం రాదు, ఇలాంటి ఆలోచనలు వచ్చినా సరే వాటిని కొట్టిపడేస్తారు. డబ్బు శాశ్వతం అంటే శాశ్వతం, ఎందుకంటే మీరు ఇప్పుడు ఎంతైతే మీ మూహల ద్వారా సంపాదించుకొని పెట్టుకుంటారో, అప్పుడు మనకు చాలామంది అంటుంటారంటే గురుగారు మీరు చెప్పారు నేను ఇంత అనుకున్నాను, ఆ టార్గెట్ నేను చేరలేకపోయాను, నాకు అందలేదు, మీరు అన్నట్టు నేను టైమింగ్ కూడా పెట్టుకున్నాను, అయినా సరే నేను చేరుకోలేదు దాన్ని. అయినంత మాత్రం మీరు అక్కడ కూడా నర్వస్ కాకండి, ఎందుకంటే ఇక్కడ విచిత్రం ఏంటంటే మనం గత వీడియోలో చెప్పుకున్నాం, దాని ఫ్రీక్వెన్సీకి తగ్గట్టుగా మీ ఆలోచనని పంపలేదు, కాబట్టి అవి ఆగిపోయినాయి. ఆగిపోయినంత మాత్రాన అవి అలాగే ఉండవు, ఫ్యూచర్లో మీకు అందించబడతాయి ఖచ్చితంగా. ఎందుకంటే ఒకసారి మీరు దాన్ని డిజైన్ చేసి పెట్టిన ఏదైతే ఉందో అది మీ దగ్గరికి ఖచ్చితంగా చేరుతుంది. ఇప్పుడు మీరు ఒక షాప్కి వెళ్ళారండి, ఓకే, ఒక షర్ట్ నచ్చింది, ఓకే, ఇష్టం అనిపించింది, ఇష్టం అనిపించిన తర్వాత కొందామంటే డబ్బులు లేవు, దాని మీద బాగా మనసు పడ్డారు, ఓకే, బయటకు వచ్చేసారు. తర్వాత మీరు అనుకోకుండా మళ్ళీ రెండోసారి కూడా షాప్కి వెళ్ళారు, ఆ షర్ట్ అక్కడే ఉంటుంది, మీరు గమనించండి. అవును, ఎందుకు? దాన్ని మీరు నచ్చారు, మీరు మనసు పడ్డారు, అది ఇంకెవరికి నచ్చదు. అవును, అది మీకోసం మాత్రమే తయారు చేయబడింది. అలా మీరు ఇప్పటివరకు ఎన్నో ఇష్టపడ్డ వాటిని పొందలేక వాటన్నిటి స్క్రాప్ కింద పడేస్తారు, అవన్నీ ఎంత బాధపడి ఉంటాయని, అర్థమవుతుందా? కాబట్టి పొరపాటున కూడా వేటిని స్క్రాప్ కింద పడేయకండి, అర్థమైందా? ప్రతిదాని మీద మీరు ఏదైతే కోరుకున్నాయో అవన్నీ సిద్ధం చేయబడతాయి మీకోసం విశ్వంలో. కాకపోతే మీ ఫ్రీక్వెన్సీ సరిపోలేదు కాబట్టి ఈ టైంలో మీకు ఇవ్వబడలేదు. కాబట్టి ఈ జన్మలో కోరుకున్న డబ్బు కానీ, లేదంటే ఇప్పుడు కోరుకున్న డబ్బు కానీ, లేకపోతే ఇప్పుడు కోరుకున్న కోరికలు ఏవైనా సరే ఆల్రెడీ విశ్వంలో డిజైన్ తయారు చేయబడ్డాయి, అవి అవి మీకు మాత్రం అందజేయబడతాయి. ఇప్పుడు అందనంత మాత్రాన ఇది శాశ్వతం కాదు, ఇది ఇంతే లైఫ్ అని మీరు ఎప్పుడు కూడా నర్వస్ కావాల్సిన అవసరం లేదు. అది మీరు ఫ్యూచర్ కోసం దాన్ని సంసిద్ధత తయారు చేసి పెట్టుకున్నారు. దాన్ని మీరు ఏదైతే తయారు చేసుకున్నారో అది అంతకంటే రెట్టింపు అందివ్వబడుతుంది. కానీ ఇప్పుడు అందుకునే స్తోమత మీకు లేదు కాబట్టి అది అలాగే వచ్చింది, అర్థమైంది? ఇప్పుడు అందుకునే స్తోమత అంటే దానికి తగ్గ ఫ్రీక్వెన్సీ మీకు లేదు కాబట్టి అది సిద్ధమయ్యేది అక్కడే అలాగే ఉంది. డబ్బు సంపద ఐశ్వర్యమే మీరు ఏదైతే కోరుకున్నా అలాగే ఉన్నాయి. ఇవి ఎప్పుడు అందించబడతాయి మీకు? ఇప్పుడు కాపాయినా ఇంకో 15 ఏళ్ళ తర్వాత అయినా అందించబడతాయి.
ఇప్పుడు నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను, నేను ఎప్పుడో 20-30 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు ఇవన్నీ చూసేది, ఇవన్నీ నేను అనుభవించాలనుకున్నాను. ఈ 20-25 ఇయర్స్ తర్వాత ఈరోజు నేను అనుభవిస్తున్నాను. అవి ఎటు పోలేదు కదా, అలాగే నా కోసం డిజైన్ చేయబడ్డాయా లేదా? అవును, అవన్నీ ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను. లేదు కానీ అప్పుడు నాకు కాలేదు, నేను ఫీల్ అయిపోయి నేను ఆలోచనలు అక్కడనే ఆపేస్తే ఈరోజు నేను అనుభవించేవాడిని. నిజం, అర్థమైంది. కాబట్టి ఆలోచనలు నిరంతరం నేను కొనసాగిస్తూనే ఉన్నాను. కాబట్టి నాకు ఉన్న వేరే పరిస్థితుల వల్ల వాటిని ఫ్రీక్వెన్సీని నేను పెంచలేకపోయాను. ఇప్పుడు అర్థమవుతుందా? నాకున్న వేరే ఇతర వ్యాపకాల వల్ల వాటి మీద దృష్టి పెట్టలేకపోవడం కానీ అవి అంత టైం తీసుకున్నాయి. కేవలం అవిటినే నేను దృష్టి పెడితే ఏమవుతుంది? ఏదో రకంగా ఏదో ఒక ఇన్విటేషన్ వచ్చేసి దాంట్లో నేను ఆ ఫంక్షన్ని అవన్నీ లగ్జరీస్ని అనుభవించేది. కాబట్టి మీరు కోరుకున్న ఏదైనా సరే, ఆ డబ్బు శాశ్వతం అంటే అది ఖచ్చితంగా శాశ్వతమే. ఇప్పుడు కాదు, ఇప్పుడు కోరుకునేది ఇప్పుడు అందించకపోయినా సరే వచ్చే జన్మలో మీకు అందించబడుతుంది. దానికోసం మనం మీరు కోరుకోండి. కాబట్టి ఎప్పుడు కూడా ఇలాంటి మాటలు మాట్లాడకండి. ఇప్పుడు ఏమవుతుంది, మీరు 100,000 కోట్లు కోరుకున్నారు, ఇప్పుడు 10 కోట్లు కోరుకున్నారు, 100 కోట్లు కోరుకున్నారు. ఇప్పుడు మన క్లాస్లో చెప్తాం మీకు ఎంత డబ్బు కావాలంటే, నాకు 10 కోట్లు అని కొందరంటారు, 100 కోట్లు కొందరు. అది ఇప్పుడు అందించకపోవచ్చు. ఇప్పుడు వచ్చే జన్మలో మీరు ఏమవుతారంటే 1,000 కోట్లు ఉన్న కోటీశ్వరుడి ఇంట్లో మీరు జన్మ తీసుకోవడం జరుగుతుంది. అర్థమవుతుందా? ఎందుకంటే మీ యొక్క సబ్కాన్షియస్, మీ యొక్క ఆత్మ ఏదైతే ఉందో అది మీ 7 జన్మలకు తిరుగుతుంది. కాబట్టి ఈ జన్మలో మీరు ఎంతైతే మీరు ఆ యొక్క సబ్కాన్షియస్ మైండ్కి మీరు డబ్బు సంపదైశ్వరం పట్టిస్తారో దాన్ని అలాగే తీసుకొని జన్మ జన్మలకు మీకు డబ్బు సంపదైశ్వరం ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎక్కడ కూడా కోరుకున్న విషయంలో తగ్గకండి. ఇది శాశ్వతమా, ఇది ఎంతవరకు అనే మాటలు మాట్లాడకండి. ఎంత వీలైతే అంత ఎక్కువ కోరుకోండి. ఎంత కోరుకుంటే అంత మీకు అక్కడ జమ చేయబడుతుంది. అర్థమైందా? కాబట్టి ఖచ్చితంగా మీరు కోరుకున్న ప్రతిదీ మీకు అందించబడుతుంది. మీరు కోరుకున్న ప్రతిదీ శాశ్వతం. ఇప్పుడు కాదు, జన్మ జన్మలుగా మీకు అది అందించబడుతూనే ఉంటుంది, శాశ్వతంగా మీతోనే ఉంటుంది. సో కోరికలినప్పుడు మనకు ఉండేటువంటి పాజిటివ్ థాట్స్ ఏవైతే ఉంటాయి, ఎంత వీలైతే అంత రిచ్గా కోరుకోండి. ఎక్కడ కోరికలు కోరుకోవడంలో కూడా పిసినార్థం చేయకండి. ఎంత వీలైతే అంత రిచ్గా కోరుకోండి. ఎంత రిచ్గా కోరుకుంటే అంత రెడీ సిద్ధం తయారు చేయబడుతుంది మీకు, అంత ఎంత ఎక్కువ మొత్తంలో తయారు చేయబడుతుంది. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మీరు 10,000 కోరుకున్నారు, విశ్వం 100,000 రూపాయలు ఇస్తుంది. మీరు 100,000 కోరుకున్నారు, 1,00,000 రూపాయలు ఇస్తుంది. విశ్వానికి ఎప్పుడు ఎక్కువ ఇవ్వడమే తెలుసు, ఎందుకంటే దాని ప్రొడక్షన్ అలా ఉంటుంది కాబట్టి అలా ఇస్తుంది అది. కాబట్టి డబ్బు శాశ్వతమా, ఈ జీవితం శాశ్వతమా, ఇట్లాంటి మాటలు ఎప్పుడు వినకండి. అలా మాట్లాడే వాళ్ళ దగ్గర ఉండకండి. బట్ చాలా మంచి సబ్జెక్ట్ సార్, చాలా బాగా చెప్పారు. విశ్వంలో అన్నీ ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంటాయి, అడగటం మాత్రమే ఇవ్వడానికి రెడీగా ఉందండి. ఎస్, ఇప్పుడు అందనంత మాత్రం నర్వస్ కావద్దు. ఫ్యూచర్లో అందుతుంది, ఖచ్చితంగా అందుతుంది, దాన్ని ఖచ్చితంగా చేరుకుంటారు. మీరు రెడీ, మీ ఆ డిజైన్ మీరు తయారు చేసుకున్నారండి మీకోసం, అది ఎవడు ఎలా తీసుకుంటాడు? ఇప్పుడు షెడ్ మీరు నచ్చారు, అది వేరేవాడికి నచ్చదు, ఎందుకంటే దానికి ముద్రేశారు మీరు. మీ యొక్క మానసికంగా ఇది నాది అని ముద్రేశారు, వేరేవాడికి నచ్చదు అది. అంతే, మీరు 10 సార్లు పోయినా షర్ట్ అక్కడే ఉంటుంది. ఎలా సార్ ఇలా? సబ్జెక్ట్ అంతే, సబ్జెక్ట్ అది. బట్ చాలా బాగా చెప్తారన్నా. ఏ విషయాన్నైనా సరే చాలా పాజిటివ్గా, ఒక్క నెగిటివ్ లేకుండా చెప్పడం అంటే అంత చిన్న విషయం కాదు. చాలా మంచి సబ్జెక్ట్, బాగా ఎగ్జిక్యూట్ చేశారు. యూనివర్సల్ సబ్జెక్ట్ అండి, ఎక్సలెంట్ సబ్జెక్ట్. లోతు పైన కొద్దీ ఇంకా 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 వస్తూనే ఉంటుంది. అంటే మనం ఎందుకు మనం దీని మీద ఇంతగానం చెప్పడం అంటే, ఇంకెక్కడైనా పొరపాటు చేస్తున్నాం మేము, మనకు చేరకుండా, మనం పొందకుండా, అలా నర్వస్ కావద్దు ఎక్కడ కూడా. ఇలా చెప్తున్నప్పుడు ఏమవుతుంటే, ఓహో ఇక్కడ నేను పొరపాటు చేసానా, ఆగిపోవద్దు ఇక్కడ, ఇంకా ఇంకా ఆలోచించాలి, ఇంకో కొత్తగా ఆలోచించాలి. ఆలోచనలతో ఎప్పుడు కూడా యాక్టివేట్ చేయడం నేను అనేది అది. అందుకని ఇంకా వీలైనంత మనం లోతుగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి.